కేజీల ఇచ్చాపురం పోలీసులు 72 కేజీల గంజాయిని పట్టుకొని గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గంజాయి అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఎమాన్యుయల్ రాజు వివరాలను వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ చిదంబేశ్వర స్వామి ఆలయం వద్ద ఒడిశా పర్లకిమిడి ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఒక పురుషుడు భారీ స్థాయిలో గంజాయి కలిగి ఉండడంతో ఇచ్చాపురం పట్టణ ఎస్ఐవి సత్యనారాయణ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 4 బ్యాగులు 4 సూట్ కేసులలో ఉన్న 72 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి గంజాయిని బరంపురం నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు కార్లు తీసుకువచ్చారు. ఇచ్చాపురం నుండి మహారాష్ట్ర పూణేకు గంజాయి తరలించడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో వెళ్లేందుకు సిద్దమవుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే గంజాయి అక్రమ రవాణా సంగతి అంతకు ముందే గమనించిన ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ జ్యోతిష్టి బెహరా బినోద్ బెహరా వారిని బెదిరించి 23,000 రూపాయలు బలవంతంగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ ను కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 14,200 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఎమాన్యుయల్ రాజు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐవి సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్, కవిటి ఎస్ఐ రాము పాల్గొన్నారు. అలాగే చిన్న బేబీ ఉన్నారు. ఈ వెయిట్ చేస్తున్న క్రమంలోనే మా ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పట్టుకొని వాటన్నిటి సీజ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వారు వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ యొక్క పాత్ర ఉంది అని నిర్ధారించుకొని నేను నా దర్యాప్తులో వారి పాత్రని పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళని నేను నిన్న వాళ్ళని విచారించడం జరిగింది. విచారించిన అనంతరం వారు కూడా అడ్మిట్ అయ్యారు. ఇలా చేశామని అడ్మిట్ అయిన అనంతరం వారిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా దేనికంటే సొసైటీలో గంజాయి అనేది మన సొసైటీలో విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని వాళ్ళ యొక్క మేధస్సుని ఇది హరించి వేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం అనేది దానికి బేస్ అవ్వకూడదు, ఇక్కడి నుంచి రవాణా జరగకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తోనే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన మీరందరికీ కూడా థ్యాంక్ యూ.